యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వరంగల్ అంగరంగ వైభవంగా జరిగింది. హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. యాదాద్రి నుండి వచ్చిన అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణంలో సుమారు 1500 జంటలు పాల్గొన్నాయి. వరంగల్లో మొదటిసారిగా ఈ కళ్యాణం జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. తెలంగాణలో మొదటిసారిగా వరంగల్లో ఈ కళ్యాణం నిర్వహించేందుకు అనుమతించిన ఆలయ సిబ్బందికి వినయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్లో ఈ కళ్యాణం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈ కళ్యాణాన్ని వీక్షించిన వారందరికీ స్వామివారి అనుగ్రహం ఉంటుందని భద్రాద్రి ఆలయ అర్చకులు అన్నారు. భక్తి శ్రద్ధలతోని ప్రపంచంలో ఉన్నటువంటి 24 పుణ్యక్షేత్రంలో ఒకటైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, భక్తుల సౌకర్యార్థం కోసం పెద్ద ఎత్తున సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక పుణ్యక్షేత్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ జిల్లాలో నిర్వహించాలని చెప్పి మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో వారి సూచనల మేరకు మరి ఇక్కడ వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి అనుమతి ఇచ్చినటువంటి ఈవో గారికి, ప్రధాన అర్చకులు గారికి